హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి నేను పామాయిల్ చెట్లను అయితే మన తోటలో జామ చెట్ల మధ్యలో నాటించుకుంటున్నాను ఈ పామాయిల్ చెట్లు అనేది నాకు ఎలా ఐడియా వచ్చింది అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో పెడుతున్నాను తప్పకుండా వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ మిగతా రైతులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను ముందుగా నేను అనుకోకుండా ఒకసారి కూడేరులో ఉన్న హార్టికల్చర్ ఆఫీస్ దగ్గరికి పోయినాను జామ చెట్లకు కానీ ఏదైనా సబ్సిడీ ఇస్తారా ఇంతవరకు నాకు ఎటువంటి బెనిఫిట్ లేదు అన్నట్టుగా ఆర్టికల్చర్ ఆఫీస్కి పోయి అడిగితే అక్కడున్న మా ఒక మేడం వచ్చేసి ఇవి పామాయిల్ చెట్లు అనేటివి ఫ్రీగా సబ్సిడీ కింద ఇస్తారు మీరు నాటించుకోవాలి ట్రాన్స్పోర్టేషన్ మీదే మిగతా అన్నీ మీదే అని చెప్పినారు మెయిన్గా ఈ పామాయిలే తీసుకోవడానికి మెయిన్ కారణం ఏమంటే ఇక్కడ జామ్ చెట్లు నాటినాం కదా అవి వన్ ఇయర్ చెట్లు ఇప్పటికీ ఇది ఈ మంత్తో వన్ ఇయర్ అది ఆ జామకాయలనైతే లోఫర్నా కొడుకులు ఇక్కడ చుట్టుపక్కల ఉంటారు కదా దొంగనా కొడుకులు ఫెన్సింగ్ అంతగా చేసినాము ఆరు అడుగుల ఫెన్సింగ్ ఎక్కువ వచ్చి మళ్ళీ జామకాయలు పీకపోతున్నాడు వాడు ఇక్కడ మన ఊరు వాడే పక్కనే వాడు ఏమి లోఫర్నా కొడుకు అనుకోవాలి ఇట్లా లోఫర్లంగా కొడుకులు ఉంటారు కాబట్టి మామూలు పండ్లవి మనము తినే కాయలు తినే కాయలు అని అని అంటున్నారు తినే కాయలు అనే కదా ఎవరైనా పండిస్తారు అదే పడేసే కాయలు అయితే ఎవరైనా మందులు వేసి దాంట్లో కాపలా ఉండి నీళ్ళు పెట్టి ఎవరైనా పండిస్తారా తినే కాయలు ఎవరైనా కొంటారు మనకి ఆదాయం వస్తుంది అనేదానికి ఎవరైనా పండించేది సో అలా ఈ జామకాయలు అయితే పోయినాడు వేరే రేట్ అయిన కాయలు అయితే వేరే ఏమన్నా ఉండిస్తారా ఇంకా జనాలు అట్లా వాళ్ళు ఎక్కడైనా కనపడితే గుడ్డలు కూడా తీసి ఊరంతా తిప్పి వానికి పంగనామాలు పెట్టి గుండు గోకి పోలీస్ స్టేషన్లో అప్ప చెప్పండి సరే వదిలేయండి వాని గురించి ఇలాంటి పామాయిల్ చెట్లు ఇలాంటివి అయితే ఏదైనా వాణిజ్య పంట ఇది ఆయిల్ రకం కాబట్టి దీన్ని పీకడానికి కానీ అలాంటి ఏ ఇబ్బందులు ఉండవు ప్లస్ మనకు కూడా అంతో ఇంతో ఆదాయం అనేది వస్తుంది ఈతని కంపెనీ అతను చంద్ర అని ఉన్నాడు కూడేరులో అతన్ని కాంటాక్ట్ అయితే ఫస్ట్ ఫీల్డ్ విజిట్ చేసినాడు నా ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ చేను పట్టదారు పాస్బుక్ ఒక ఫోటో ఇవి తీసుకున్న తర్వాత అతను మినిమం ఒక హెక్టార్ ఉండాలన్నాడు హెక్టార్ అంటే టూ అండ్ హాఫ్ ఎకరు ఈ గుంతలు వచ్చేసి రెండు బై రెండు రెండు అడుగులు లోతు రెండు అడుగులు వెడల్పు ఆ మిషన్ కూడా రెంట్ తెచ్చుకున్నది అది పదహైదు వందలు దానికి మిషన్కి చెట్లు వచ్చేసి వాళ్ళు ఫ్రీగానే ఇచ్చినారు ఆ చెట్లు తీసుకొచ్చుకోవడానికి వచ్చేసి ట్రాక్టర్కి టూ థౌజండ్ అయింది లేబర్ వాళ్ళకి ఫైవ్ థౌజండ్ టోటల్ ఇదంతా మనమే ఖర్చు పెట్టుకున్నాము దీనికి గవర్నమెంట్ వచ్చేసి సంవత్సరానికి మనకి ఐదు వేల రూపాయలు అనేది ఇస్తుందంట మళ్ళీ ఆఫ్టర్ నాలుగో సంవత్సరం నుంచి కాప అనేది వచ్చినప్పుడు ఆ వచ్చిన కాపునంతా మనం కలెక్ట్ చేసుకొని ట్రాక్టర్లో కానీ ఏదైనా వెహికల్లో తీసుకుపోయి వీళ్ళు వీళ్ళే బైబ్యాక్ అగ్రిమెంట్ లాగా ఇది వీళ్ళే కొంటారంట కంపెనీ వాళ్ళు మనం ఆ స్టాక్ పాయింట్ ఎక్కడైతే పెట్టింటారో మన మండలంలో అక్కడ ఇస్తే వాళ్ళు మనకి అది ఎన్ని టన్నులు ఉంటే దాన్ని బట్టి అప్పటి ప్రజెంట్ రేట్ని బట్టి మనకి అమౌంట్ అనేది ఇస్తారంట ఈ చెట్లు వచ్చేసి మండలంలో ఎక్కడో ఒక చోట ఇది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి మండలంలో కూడా ఈ స్కీమ్ ఉందంట మీ దగ్గరలో ఉన్న ఆర్టికల్చర్ ఆఫీసర్ని కానీ సంప్రదించి ఆ లోక్ మీరు పామాయిల్ చెట్లు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఆర్టికల్చర్ ఆఫీసర్ని సంప్రదిస్తే వాళ్ళు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి నాకు తెలిసి ప్రజెంట్ టన్నర్ రేట్ అయితే ఇవి పంతొమ్మిది వేల రూపాయలు ఉంది ఫ్యూచర్లో ఎట్లుంటుందో తెలీదు బట్ ఇలాంటి చెట్లు పెట్టుకోవడం వల్ల ఏమంటే ఈ దొంగనా కొడుకులు ఉంటారు కదా మనం అనవసరంగా పెంచి పోషించి కాయలు పండిస్తే ఆ నా కొడుకులు గేట్లు దుంకొచ్చి అవి దుంకొచ్చి పీకపోతారు వానికి ఏమన్నా బాకీ చేసి ఉంటామో మనం ఏమన్నా అట్లాంటి వాళ్ళు ఎక్కడ కనపడిన గుడ్డలు వడదీసి ఉత్తబిత్తలు నిలబెట్టు కొట్టండి వాడిని అట్లా లంజా కొడుకులు ఎవరైనా కానీ అది ఇంకా ములాజ్ మాత్రం ఊరికే వదిలిపెట్టొద్దండి ఎంత కష్టపడి పండించుంటాడో ఒక రైతుకి అతనికే తెలుసది ఇంకా బేకార్ నా కొడుకులు ఉన్నారు రైతుల్లో కూడా అందరూ కాదు కొంతమందిని మాత్రమే అంటున్నా అట్లా నా కొడుకులు మాత్రం అస్సలు నమ్మకండి ఆ మెయిన్ రీజన్ వల్ల నేను ఈ చెట్లు అనేది సెలెక్ట్ చేసుకున్నాను బట్ వీళ్ళు కూడా తొందరగా వచ్చేసినారు బూట్ చేసినారు ఈ చెట్టు నుంచి చెట్టుకి డిస్టెన్స్ వచ్చేసి నైన్ మీటర్స్ తీసుకున్నారు షేప్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో నాటుతారంట ట్రయాంగిల్ షేప్లో నాటినారు నాకు ఈ జామ చెట్ల సాల్లు ఉన్నాయి కదా ఒక రెండు సార్లు వదిలేసేసి మళ్ళీ ఇంకొక దాంట్లో అట్లా చెట్లు అనేవి బాగా నీట్గా వచ్చింది గడ్డి విపరీతంగా పెరిగింది దాన్ని కూడా తీసేపించుకోవాలా డ్రిప్పర్లు వచ్చేసి ఒక చెట్టుకు వచ్చేసి నూట యాభై లీటర్లు పోవాలంట చెట్టుకు ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి డ్రిప్పర్ అనేది వేసినారు ఈ డ్రిప్పర్లు వేయడము మొత్తం కంప్లీట్గా వాళ్ళనే మాట్లాడేసినారు అనమాట అది అతనే చంద్ర అనే అతను మా కూడేరు మండలంకి కంపెనీ ఏజెంట్ అతని ఫోన్ నంబర్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను ఒకవేళ అనంతపూర్ జిల్లా వాళ్ళు అయ్యండి కూడేరు మండలంలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా అతన్ని సంప్రదించండి అతను కూడా చాలా ఫ్రెండ్లీగా చేస్తున్నాడు పని మనకి ఒకటికి రెండుసార్లు ఫోన్ చేసి ఫాలో అప్ చేసుకొని మళ్ళీ మనకు మంచి సర్వీస్ అయితే చేసినాడు ఆయన మళ్ళీ ఇవి కాస్ట్ అనేది ఎలా ఉంటుందో ఫ్యూచర్లో తెలీదు పామాయిల్ అనేది మనం ఇప్పుడు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము కాబట్టి ఇది గవర్నమెంట్ అనే సబ్సిడీలు ఇస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ